చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత నిలబడ్డాడు, కష్టం వచ్చినా నిలబడ్డాడు, నష్టం వచ్చినా బొక్కలైన డబ్బులు ఉంటే మేము నిలబడుతుంది. మరి 16 నెలలు జైల్లో ఉండి లో మా మమ్మీ వెళ్ళి కేంద్రంతో మాట్లాడేసి మా పిల్లడు ఏదో తెలియక ఏదో కష్టాలు చేయడండి అని కాంప్రమైజ్ అయితే మా దగ్గర బాబు నొక్కేసి 30-40 వేల కోట్లు ఆస్తుంటే మేము నిలబడుతుంది అంటే పెద్ద పెద్ద ఈక్వేషన్ ఏముంది? అది ఏమీ లేకుండా నిలబడుతున్నా తాడు పొంగనం లేదని చెప్పి అవును. స్వాతంత్ర సమరయోధం కోసం రష్యా నుంచి మనల్ని కాపాడడానికి అని పాకిస్తాన్ నుంచి చైనా నుంచి కాపాడడం కోసం పోరాడి జైలుకి వెళ్ళాడు ఆయన తప్పి ఉన్నందున. వాళ్ళకి భయం. మరి ఎందుకు వచ్చారా? మరి ఎందుకు వచ్చి తటబొక్క ఏదోలాగా వరసెట్టి పని పాట లేకుండా నేను నుంచి ప్రెస్ మీట్లో ఒకదప్పుడు ఎందుకు వస్తున్నారు? భయం కదా ఇది. మరి ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? పవనకలేనే కదా పట్టించుకోకూడదు అని వదిలేచ్చు కదా, మరి ఎందుకు వస్తున్నారు? ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. మా చంద్రబాబు నాయుడు గారును మా పవన్ కళ్యాణ్ కలవంగానే వాళ్ళకి డైపర్లు తడిసిపోతున్నాయి అని మా మీద అంటారు. మేము భయపడతామా? లేదు మరి, ఎవరు మాట్లాడుతున్నాం ఉండేవాడు. మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే, ఎక్కువ మంది వస్తున్నారంటే మీరు మరింత లోకువయ్యారని అర్థం అని ఊసిపోతున్నారు. నీకంటే నీ ముఖం మీద చూసిన దానికంటే మహాతేవత అమ్మ పెద్దమ్మ ఎలా కాపురం చేస్తుందో నీతో. బతుకంతా బండారం అంతా బజార్ను పడుతుంది అమ్మా. మరి ఏమి లేదు, ఇలాంటి కామెడీ పీసుల గురించి మాట్లాడేటటువంటి రావడం మా దురదృష్టం అని కూడా మనం. బ్రహ్మానందంగా రిటైర్ అయిపోతారా? సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరా అని చెప్పి జనాలు ఆలోచించారు కానీ ఇంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు. ఆడు మాట్లాడు మళ్ళీ అమర్నాథ్ గడు, ఆడు దొంగలు పట్టి కూడా మొక్క వేస్తున్నాడు చెప్తున్నాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? 175 నియోజకవర్గాలు పేర్లు చెప్పానండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబాయ్. పెద్ద మొగోళ్ళు మరి ముఖ్యమంత్రిని పేపర్ చూడబడకుండా కరెక్ట్గా 5x60 సెకండ్లు 300 సెకండ్లు ఆడమంటారు ముఖ్యమంత్రిని. 5x60 సెకండ్లు ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. నువ్వు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి మార్గం సరైంది కాదు. కాదు, మీరు వెళ్తున్నది ముద్రగడ్డ వెళ్తున్నది కోపు పెద్దల కింద మీరు వెళ్తున్న మార్గమే సరైందిరా. మళ్ళీ అమర్నాథ్ని, రోజా మేడంని. రోజా మేడం ఎరా, రోజా మేడం నువ్వు ఆ పేరునే కానీ మాడతా రోజా అంతా చెప్తారు. నాకు అర్థం కాదు, మూడు ఉన్నాడు కదా, నీ బాధ ఏంటి అసలు? పల్లెత్తు మాట ఇంట్లో వాళ్ళ మీరు పట్టించుకోరు కానీ నువ్వు రెండు కాదురా రసిక రాజా, రసిక ప్రొడక్షన్స్. నువ్వు హీరో కాదు, వెళ్ళను కాదు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు